ఇవి కలిమ పండ్లు అండి, ఫేమస్ కలిమ పండ్లు. అంటే ఎప్పుడన్నా చూసిలా, ఇగో ఇట్లుంటాయి కలిమ పండ్లు, మంచిగా ఉంటాయి. ఇగో ఇట్లా ఉంటుంది, ఇట్లుంటుంది, ఇలా తీసుకొని ఇలా తినాలి. నల్ల పండ్లు ఉంటాయి కానీ కాబట్టి చూసుకుంటూ తినాలి. పురుగులు గిరుగులు అవన్నీ ఉంటాయి, ఇలా చూసుకుంటూ తినాలి. మహాతే చాలా బాగుంటుంది. మన పోషక పదార్థాలు అయితే ఫుల్గా ఉంటాయి ఇందులో, మస్తు ఉంటుంది, తీయగా ఉంటాయి. ఎగబడి ఎగబడి తింటారు మా దగ్గర మేము, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇదే కంచెల ఇదే అడవిలో తిరిగాం కాబట్టి ఈ పండ్లు ఇవన్నీ తినుకుంటూ పెరిగేది. కలిమ పండ్లు అని, జికనిక పండ్లు అని, తునకాయలని, తునక పండ్లు అని, ఇంకా ఇంకా చాలా ఇంకా ఒక 5-6 రకాల పండ్ల పేర్లు ఉంటాయి. అవన్నీ తినుకుంటూ మేము ఉండేది, తిరిగేది మొత్తం. రే కొన్ని తెంపి ఇయ్యారా నాకు, ఇట్లా పోయావా ఇంకా కమ్మగా ఉంటాయి అండి తినడానికి. అసలు టేస్ట్ చూస్తే మళ్ళీ అయిపోయి ఎప్పుడు కూడా మర్చిపోరు, అంత సూపర్గా ఉంటాయి. రాకీ భాయ్ కొన్ని తెంపి మార్కు ఇద్దే, నేను జర ఇంటికి పట్టుకొని పోతావు కళ్ళీ. చిన్నపిల్లలు తింటే మంచి ఆరోగ్యం బాగుంటుంది. అరే నా అడపై ట్రైపాడ్ ఇట్లా తడవకుండారా, ట్రైపాడ్ ఒకవేళ వర్షం వస్తే ట్రైపాడ్ కానీ ఫోన్ కానీ తడవకుండా అని ముందు జాగ్రత్త కోసం కవర్ తెచ్చుకున్నాను. పచ్చి ఆ పచ్చి కూడా చూపిస్తా. ఇగో ఇది దూరకాయ అంటారు, ఇది దూర పండు అండి, ఇది దూర పండు అండి, ఇది దూరకాయ. పచ్చికాయలు అంటే ఇట్లుంటాయి, పచ్చికాయలు ఇరా చూపెట్టు. ఇవి పచ్చికాయలు, పచ్చి అంటే పచ్చి ఇవి కూడా తింటారు, మస్తు ఉంటాయి. ఇవి కూడా పుల్ల పుల్లగా ఉంటాయి, తినడానికి కిరాకు ఉంటాయి. మొత్తం ఏమవుతు కొన్ని సార్లు అట్లా తిని వాళ్ళకు టేస్ట్, ఇంటికాడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా తినిపిస్తే జర ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మంగ పండ్లు అంటారు, మంగ పండ్లు తింటారు. వద్దురు కష్టపడి పట్టిన చేపలు రావు, అటు బెంది చూసి కూడా దింగిపోతుంది మొత్తం. పండ్లు బొత్తలు ఉన్నాయి, తినడానికే టైం లేదు. ఇట్లా గింజలు ఉంటాయి చూసుకొని తినాలి. ఇట్లా రెండు గింజలు ఉంటాయి పండు, ఇట్లా గింజలు వస్తాయి, మస్తు ఉంటుంది తిన్నకైతే, సూపర్ టేస్ట్. కమ్మగా పుల్ల పుల్లగా తీయగా, ఇందులోనే రెండు రకాలు ఉంటాయి టేస్ట్, కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది.